ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలతో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి క్షేత్ర పరిధిలోని ప్రైవేట్ సత్రాల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. శ్రీశైలంలోని వాసవి సత్రం సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే ఇటీవల వరదల కారణంగా ఆర్థికంగా నష్టపోయిన వరద బాధితులను ఆదుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన సత్రాల యాజమాన్య సభ్యులు వరద బాధితులకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. త్వరలోనే బాధితులకు ఆర్థికంగా సహాయం చేస్తామని తెలిపారు. అనంతరం బుడ్డా రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ శ్రీశైలం నియోజకవర్గం నుంచి వరద బాధితులకు కోటి రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నట్లు తెలిపారు. ఈ నగదును త్వరలోనే ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయనున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. వచ్చి కింద రిజర్వాయర్ చూసి ఆ ఫ్లో చూసి భయం వేశారు. 22 లక్షల క్యూసెక్ల నీళ్లు అంటే ఓవర్ఫ్లో అయిన పరిస్థితి గతంలో ఎప్పుడు చూడలేము మన రిజర్వాయర్ డ్యామ్. కారో చాలా ఇబ్బందులు పడినాం. ప్రత్యక్షంగా నేను ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఎక్కడెక్కడి నుంచో దాతలు వచ్చి సహాయం చేసిన చూస్తే నిజంగా ఇప్పటికి కూడా నేను మర్చిపోలేను. వాళ్ళు ఎవరు అడగలేదు, పెట్టలేదు. లారీలు సామాన్ తీసుకొచ్చి కొన్ని కోట్ల రూపాయల వస్తువులు ఉంటాయి, వచ్చి మన నియోజకవర్గంలో కూడా సాయం చేసినాం. సో ఈరోజు మన సోదరులు ఇంకొక ప్రాంతంలో ఈ రకమైన ఇబ్బంది పడతా ఉంటే మనం ఎందుకు చేయలేము అనే ఉద్దేశం, మంచి సంకల్పం ఉంటే భ్రమరాంబ అమ్మవారు, మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులు, చంద్రబాబు నాయుడు గారి ఆయన పడుతున్న కష్టము, మీ అందరి అభిమానం ఉన్నప్పుడు ఎందుకు చేయలేమని అనిపించి మరి ఆ సంకల్పం చేసే మొదలు పెడితే వాస్తవంగా ఈ 4 రోజుల్లో ఇప్పటికే దాదాపు 55 లక్షల రూపాయలు వసూలైనా